ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవెంటి విత్ తెలుగు న్యూస్ కరోనా వైరస్ సెకండ్ వేవ్ అవగాహన కల్పించారు సిఐ కేశవరావు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గుణతోటవలస గ్రామంలో సర్పంచ్ ఈశ్వరరావు గ్రామ ప్రజలకు కరోనా సెకండ్ వేవ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇది ఏప్రిల్ 30th వరకు ఇదే కంటిన్యూ అవుతది మే నెలలో మనం అందరికి ఇంచుమించు టీకాలు వేసుకుంటాం కాబట్టి అప్పుడు అలాగలా తగ్గుతుంది అనేది ఒక స్టడీ చెప్తుంది కాబట్టి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి మీలాంటి ఊళ్ళో ఆంగలిగా జాగ్రత్త ఉండాలి మీరు చాలా జాగ్రత్తగా దీనికోసం దీంతో బిహేవ్ చేయాలి దీంతో ప్రొటెక్షన్ కూడా పొందాలి ఇప్పటికి 5-6 కేసులు వచ్చినప్పుడు కూడా మీరు చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారంటే మీరు అంటే తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర శబరిమలలో ఏప్రిల్ 14న అయ్యప్ప స్వామికి ప్రీతికరమైన విషు పండుగ వేడుకలకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయని ఆలయ చైర్మన్ డాక్టర్ కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి తెలిపారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు అందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఏప్రిల్ 14న విషు పండుగలో అనేక యాగాలు యజ్ఞాలు క్రతువులు హోమాలు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరుగుతాయి మరి ఆ రోజు స్వామివారి ప్రత్యేక కోనేరొటి ప్రారంభోత్సవం జరుగుతుంది ఆ కోనేరులో స్వామివారు తొలి స్నానం చేస్తారు ఆ రోజు మీ అందరి ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి నా కోరిక కాబట్టి ఆ రోజు వచ్చేవాళ్ళు అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వైట్ దుస్తులు తెచ్చుకోవాలి వైట్ దుస్తులు తెచ్చుకుని ఇక్కడ ఆ యొక్క కోనేరు ప్రారంభోత్సవంలో పాల్గొని స్వామి తొలి స్నానం చేయగానే ఆ యొక్క గంగాజలం మీ శిరస్సు మీద వేసుకుని స్వామి ఆశీస్సులు పొంది మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని మన కష్టాలు కడతే కర్నూలు జిల్లా ఆధుని పట్టణంలో అరంజ్యోతి నగర్ కాలనీకి చెందిన వాసులు కలుషిత నీరు తాగడంతో 100 మందికి పైగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు వినవించుకున్నా పట్టించుకోలేదని కాలనీ వాసులు తెలిపారు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంఆర్పీఎస్ నాయకులు రాజు బండరి రాము తదితరులు పాల్గొన్నారు ఆధుని యందు అరుంధతి నగర్ కాలనీ యందు సుమారుగా 100 మందికి పైగానే అక్కడ ఏరియాలో నీళ్లు కల్తీ కావడం వలన అస్వస్థతకు గురి కావడం జరిగింది అంటే వాంతులు విరేచనలు కావడం జరిగింది ఈ సమస్యను నీళ్ల సమస్య పట్ల సుమారుగా 5-6 నెలలుగా వాటర్ మ్యాన్తో నుంచి సచివాలయ సిబ్బంది నుంచి కమిషనర్ గారికి కూడా తెలపడం జరిగింది మా కాలనీ వాసులంతా కూడా మేమే డైరెక్ట్ కూడా కమిషనర్ గారిని అడిగేసి అయ్యా మా యొక్క అరుంధతి నగర్ కాలనీలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ 7 ఏళ్లలో ఎంతో కృషి చేశారన్నారు తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు సీఎం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను అధిక మెజార్టీతో గెలిపించాలని మహమ్మద్ అలీ కోరారు ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే నేను ప్రజలతో విజ్ఞప్తి చేసే వచ్చిన ప్రాపర్లీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ బ్రాదర్స్ అందరికీ
మీ ఓటంటే రేజ్ చేయొద్దు మీ ఓటంటే టిఆర్ఎస్ ఇస్తేంటే తప్పకుండా ఫ్యూచర్ గెలిచేకి అవకాశం ఉంది రూలింగ్ పార్టీ ఉంది టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అంటే అపోజిషన్ లోకి చాలా తక్కువ సీట్స్ ఉంది అన్నది ఇప్పుడు ఏం అపోజిషన్ లీడర్ మీ లేదు అని అలా అపోజిషన్ లో వచ్చిన తర్వాత ఏం డెవలప్మెంట్ తీసుకొస్తా అన్న రూలింగ్ లో ఇప్పుడు ఏం డెవలప్మెంట్ తీసుకురాలి అందరూ డెఫినెట్లా ప్రజలు అంటే చాలా ఈ నోముల భగత్ టీడీపీ ఇస్తే అంటే చాలా హ్యాపీ ఉన్నారు తప్పకుండా 100% మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది మనకు నేను ఈ రోజు అందరి ప్రజలకు ప్రాపర్లీ మైనారిటీలకు రిక్వెస్ట్ చేసిన ఇక్కడ వచ్చిన ఆ సాగర్లో పోయినా ఇప్పుడు సార్ అంటే ఇక్కడ పిలిచే ఇక్కడ వచ్చిన తప్పకుండా ఫ్యూచర్లో డెవలప్మెంట్ వస్తే అంటే టీఆర్ఎస్ ద్వారా వస్తుంది టీఆర్ఎస్ ఏమేం చేస్తారు తెలంగాణలో నీళ్ళు లేదు తెలంగాణ మనకు ఆ టైంలో అంటే ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చందునాయక్ తండాలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం కళాజాథ నిర్వహించింది కోవిడ్ సఖి బేటీ బచావో బేటీ పడావో అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు కోవిడ్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గుంజాల రమేష్ మామిడిపల్లి రాజలింగు పవన్ మోహన్ నాయక్ చహకటి రవి గోవింద్ వెంకట్రావు రాథోడ్ శంకర్ ఆశీష్ ప్రశాంత్ నగేష్ తదితరులు పాల్గొన్నారు వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి కృతజ్ఞతతో పూలమాల వేశారు ఈ సందర్భంగా ఆయన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు వరంగల్ నగరంలోని పర్యావరణ పరిరక్షణ కమిటీ సదస్సులు ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రజలకు ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించారన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ఫలితంగానే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దేశంలోని చారిత్రకమైన వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా గుర్తించడం చాలా సంతోషకరమని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చెప్పుకొచ్చారు అంతేకాక 6 కోట్ల వ్యయంతో రీసైక్లింగ్ మిషన్ ఏర్పాటు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన అక్టోబర్ 2, 2010లో ఈ ప్లాస్టిక్ పైన ప్రజల్లో ఒక అవగాహన కలిగించాలి ప్లాస్టిక్ ద్వారా జరుగుతున్నటువంటి దుష్పరిణామాలన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించి దాని వాడకాన్ని తగ్గించాలి అని చెప్పి పర్యావరణవేత్తలతోని అక్టోబర్ 2, 2010లో ఒక సదస్సు నిర్వహించి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి రోజు ఎక్కడో ఒక 10 నిమిషాల పాటు ఈ ప్లాస్టిక్ పై జరుగుతున్నటువంటి విషయాలను మరి అవి ప్లాస్టిక్ కవర్ల వాడకం కానీ మన అవసరాల కోసం వాడుతున్నటువంటి లేక ఫ్యాషన్ కోసం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ద్వారా ప్లాస్టిక్ గ్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి దుష్పరిణామాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ మరి అనేక సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ చారిత్రాత్మకమైన వరంగల్ నగరంలో ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా మరి గుర్తించినందుకు మరి సహకరించినందుకు ప్రజలకు అధికారులకు మున్సిపల్ అధికారులకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మా పర్యావరణవేత్తల ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఏదైనా కూడా జీవోల ద్వారానో లేక అమెండ్మెంట్స్ ద్వారానో రాదు ప్రజల్లో ఒక అవగాహన కలగాలి కాబట్టి గత 10-15 ఏళ్ళ నుంచి మరి పర్యావరణ రానున్న వరంగల్ గ్రేటర్ ఎన్నికల్లో 66 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తుందని జనసేన పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆకుల సుమన్ తెలిపారు మడికొండ నుంచి హన్మకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆకుల సుమన్ మాట్లాడుతూ తెలంగాణలో జనసేన పార్టీకి 10 లక్షల మంది సభ్యత్వాలు ఉన్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాము అన్ని రాబోయే రోజుల్లో ప్రతి సమస్య మీద జనసేన పార్టీ ప్రజల గొంతుగా పోరాటం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం 100% మేము పోటీ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం అది పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఎట్లుంటుందో చూద్దాం ఇప్పుడు మాత్రం మేము ఇక్కడ ఉన్న మొన్న డీలిమిటేషన్ ప్రకారంగా 66 డివిజన్లకు మేము మా మొత్తం డివిజన్ వారీగా అన్ని కమిటీలు సంసిద్ధం చేశాము రాబోయే రోజుల్లో ఆ కమిటీ లిస్టు కూడా జరిగింది
అన్నట్టు నేను ఇక్కడ ఉమ్మడి జిల్లా వరంగల్ కి ఇన్ఛార్జిగా వచ్చాను. నేను పుట్టింది వరంగల్లోనే, పెరిగిన మొత్తం తెలంగాణలో. సో తెలంగాణ కష్టాలు ఏందో తెలుసు, తెలంగాణకి ఏం చేస్తున్నామో తెలుసు. అది కాకుండా వరంగల్ బిడ్డనే కాబట్టి వరంగల్ నుండి కష్టాలు అన్ని తెలిసాయి. తెలంగాణ వచ్చినప్పటికీ చెప్పినవన్నీ తెలుసు. అది మీరు అన్ఎంప్లాయ్మెంటే కానివ్వండి, మన టెక్స్టైల్ కూచ్ టెక్స్టైల్ ఫ్యాక్టరీనే కానివ్వండి, లేకపోతే మన కాసిపేట్ కూచ్ ఫ్యాక్టరీ ఎన్నో చెప్పినాం, ఎన్నో రాలేదు. ఏం చేస్తున్నావు అంటే ఇప్పటిదాకా ఏడేళ్ళకి వెళ్ళి పరువు పడిపోతు అని చెప్పి చేయలేదు. జనసేన పార్టీ మాకు కావాల్సిన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది, పదవుల కోసం అనేది చేయలేదు. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే 7 ఇయర్స్ తర్వాత చూసాము, 7 ఇయర్స్ నుంచి చేస్తారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సోదరవారిపల్లి గ్రామానికి చెందిన అంకిరెడ్డి పల్లె సుధీర్ కుమార్ రెడ్డి మధ్యప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతని వయసు 23 సంవత్సరాలు. ఇతను బైక్ రైడర్ ద్వారా వీడియోలు తీస్తూ యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఉంటాడు. యువకుని మృతితో కుటుంబ సభ్యులు గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. యువకుని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. దేవస్థాన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మాడిశెట్టి కుమారస్వామి తదితరులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, వేలేరు ఎంపీపీ సమ్మిరెడ్డి, భీమదేవరపల్లి వేలేరు మండలాల జెడ్పీటీసీలు వంగరవి, చాడ సరిత, భీమదేవరపల్లి మండల సర్పంచ్లు, ఫోరం అధ్యక్షుడు గుడెల్లి రాజ్రెడ్డి, ఎంపీడీసీలు, మండల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచులు వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీడీసీలు, అదే విధంగా మా మండలానికి సంబంధించిన సరిత ఎంపీడీసీ గారు, అదేవిధంగా శ్రీశైలం అని మా దగ్గర నుంచి డైరెక్టర్ గా ఇవ్వడానికి సహకరించిన సతీష్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎక్సాప్షన్ మీద అయ్యగారు కూడా ఉంటారు, గవర్నర్ గా వారు ఉన్నారు. సో పూర్తి ఫుల్ ఫ్రెంచ్ అంటే పూర్తి సంపూర్ణ కమిటీ చేయడం జరిగింది. ఇది 1 సంవత్సరం పాటు ఈ కమిటీ ఉంటుంది. ఈ సేవలను బట్టి మళ్ళీ సతీష్ గారు మళ్ళీ అవకాశం ఇస్తారు, అవకాశం ఉంటుంది. సో ఇది ధర్మకర కారణంతోనే దేవాలయ అభివృద్ధి కోసము వీరభద్రస్వామి గొప్పతనాన్ని మరి. ఆదిలాబాద్ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో లాక్డౌన్ దిశగా పలు గ్రామాలు అడుగులు వేస్తున్నాయి. గురువారం నుంచి హాఫ్ డే లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు బోధ్ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత పూర్తిగా మార్కెట్ ను మూసివేయాలన్నారు. ప్రతి మంగళవారం రోజు పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ నిర్ణయంతో వ్యాపారస్తులు, గ్రామస్తులు సమ్మతించారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం వడ్రూపాలెం గ్రామంలో యేసుక్రీస్తు కృపా ప్రార్థన మందిరం ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన మందిరం కట్టడానికి సింహాచలం నాయుడు సంఘ విశ్వాసుల సహకారంతో మందిరం నిర్మాణం చేయడం జరిగింది. స్థానిక సంఘ కాపరి బిషప్ సాల్మన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్యాల నాయుడు హాజరయ్యారు. క్రైస్తవులకు క్రైస్తవ ప్రార్థన మందిరాలు అభివృద్ది కొరకై అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు పాస్టర్ డేవిడ్ రాజు, జాన్ విక్టర్, జాన్ పాల్, జీవంరావు, మూర్తి, సత్యం, బూరే బాబురావు, గ్రామ సర్పంచ్ సిరికి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేవుడి నామానికి వందనాలు. ఈ చర్చ నిర్మాణ విషయంలో 2003లో నిర్మించబడింది.
అది మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం 2000 మనగే మరి తెలుగు నుంచి మరి దేవిజీ భాస్కర్ గారు దేవుడే భాస్కర్ ఉన్నారు మరి మరి స్థానిక భాస్కర్ గారితో ఎక్కువ సాహసం చేస్తుంటారు ఇప్పుడు అతను కూడా కొన్ని ఇస్తారు మాకు వదలండి ఈ దినాన జనంగర్ తప్పగా మరి ఏసీపీసీ కొత్త మందిరాన్ని ఈ నూతన ప్రవేశం మరి చేర్చిలో జరిగింది ఓపెనింగ్ మరి మా గ్రామ మాజీ సర్పంచ్ గారు కొద్ది సింహాచల నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అలాగనే ఎంతగానో ఆయన ఆర్ఎన్ఎస్లో కష్టపడి వేయాన్ని హెచ్చించి ఎంత రీతిగా అద్భుతంగా చక్కగా ఈ యొక్క చర్చి నిర్మాణం కొరకు ఎంతో ప్రయాసపడి మరి చక్కగా మాకు సహకారాన్ని అందించినందుకు మరి అలాగనే స్థానిక సాల్వంతోస్ గారు ఈ గ్రామంలోకి వచ్చిన దగ్గర నుంచి చక్కగా గ్రామ అభివృద్ధి గ్రామ శ్రేయస్సు గురించి అందరూ రక్షించబడాలని రావాలని ఎంతో ఆయన ఆశపడి మరి దేవుని సన్నిధిలో వాడబడింది మరి అది పాడైపోయిన కారణం చేత పూర్తిగా దాన్ని తీసివేసి నూతన మందిరము కట్టబడడం జరిగింది. వారు మరి మందిరాన్ని నిర్మించేసి ఈరోజు దైవజనులు సంఘ పెద్దలు ఎమ్మెల్యే గారు అలాగే స్థానికంగా ఉన్న సంఘము మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్.